ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మొన్న శ్రీరామనవమికి ఇంట్లో ఉండి చేసుకోవాల్సిందండి కాకపోతే అతే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఆ రోజు మమ్మల్ని కూడా రమ్మన్నారు ఊర్లో కళ్యాణం అది చేస్తున్నారు అని అంటే సో వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉండి నెక్స్ట్ డే పని చూసుకొని ఇంటికి వచ్చేసాము సో ఆ తర్వాత బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి అక్కడ నేను వెళ్ళి షూట్ చేసినటువంటి బ్లాగ్ అనేది మీరు చూడాలనుకుంటే మీకు ఇక్కడ ఐ కార్డ్లో ఇక్కడ కానీ ఇక్కడ కాని వస్తుంది మీరు ఒకసారి అది క్లిక్ చేసి చూడండి అంటే మా ఊర్లో ఎలా జరుగుతుంది శ్రీరామనవమి అనేది సింపుల్గా మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపించాను సో వీడే మిస్ చేయకుండా చూడండి అలాగే మా పొలం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరు హ్యాపీగా వాచ్ అయితే చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో పనులు చేసుకుని సర్దుకున్నాను ఇంకా తర్వాత ఎక్స్ట్రా ఏం వీడియో అయితే షూట్ చేయలేదండి రెసిపీస్ అయితే ఏం కూడా ఈరోజు మీకు ఇప్పుడు నేను చీజ్ అయితే చేయబోతున్నాను మన ఛానల్లో నేను ఆల్రెడీ పన్నీర్ కూడా అప్లోడ్ చేశాను పన్నీర్ కూడా మనకి టూ మిలియన్ వ్యూస్ వచ్చిందండి పన్నీర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ ఐ కార్డ్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన పన్నీర్ వీడియో కూడా మంచి హిట్ అనమాట టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఏంటంటే పాలు వేస్ట్ అవుతాయమని చాలా కొంచెం క్వాంటిటీ చేశాను బట్ మంచిగా కుదిరిందండి సో ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే సాయంత్రం కదా బ్రెడ్ కూడా తీసుకురమ్మన్నాను చీజ్ ఉంటే మనం కొంచెం చీజ్ మెల్ట్ చేసుకొని కొద్దిగా వెజిటేబుల్స్ తోటి అట్లా శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు చీజ్ శాండ్విచ్ అని చెప్పేసి బ్రెడ్ తెమ్మన్నాను సో రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు మంచి మంచి ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే చీజ్కి పనీర్కి రెండింటికి డిఫరెన్స్ ఉంటుందండి ఆ విషయం కూడా మాట్లాడుకుంటూ మనం ఇవాళ ఆ రెసిపీ ఎలా తయారు చేస్తాం సో ఇప్పుడైతే చీజ్ తయారు చేసేస్తున్నానండి దీనికోసం మనము తీసుకోవాల్సింది పచ్చి పాలు అంటే మనము గేదె పాలు ఇంటి దగ్గర పోయించుకుంటాం చూడండి ఆ పాలతో అయితేనే వస్తాయి ప్యాకెట్ పాలతో కూడా రావా అంటే ప్యాకెట్ పాలతో మనం పనీర్ చేసుకోవచ్చు కానీ చీజ్ అయితే చేయలేమండి ఎందుకంటే చీజ్ చేసుకోవడానికి మనకి పాలు అనేవి పచ్చిగా ఉండాలి ప్యాకెట్ పాలు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ చేసేటప్పుడు హీట్ చేస్తారు కాబట్టి మనకి సరిగ్గా చీజ్ అనేది రాదు సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు అనేవి మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి అదేంటంటే మనం తోడు వేయడానికి ఎంత గోరచ్చగా ఉండేలా చూసుకుంటామో అంత వేడి మాత్రమే ఉండాలి పాలు ఎక్కువసేపు కాయడము మరిగించడం అనేది చేయమండి ఈ ప్రాసెస్లో సో దానివల్లే మనకి పన్నీర్ టెక్స్చరు అలాగే చీజ్ టెక్స్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో చూసారు కదా నేను పాలు అనేవి స్టవ్ మీద పెట్టాక హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నాను అలా చేయడం వల్ల ఏంటంటే పాలు సమంగా అన్నీ అంటే పైన ఎక్కువ కింద వేడిగా పైన పాలు చల్లగా లేకుండా సమంగా ఉంటాయి మనము ఫింగర్ కానీ లేదంటే టెంపరేచర్ దాంతో కానీ కొంచెం గోరువెచ్చగా అయ్యింది అనుకున్నప్పుడు చూసేసి మనం వెనిగర్ అనేది ఇక్కడ నాకు ముప్ప లీటర్ పాలకి త్రీ కప్స్ వేసానండి అంటే ఒక త్రీ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ పట్టింది సో అలా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఇంకా ఆన్లో ఉంచకూడదు మరీ ఎక్కువసేపు ఉందంటే ఇది గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుందండి సో కొంచెం గోరువెచ్చగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలుపుతూ ఉంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా అలా చక్కగా పాలులో ఉన్నటువంటి మొత్తం ప్రోటీన్ అంతా కూడా అది చీజ్ రూపంలో మనకి చక్కగా లాగా రెడీ అయిపోతుంది హాయిగా మనం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా దాన్ని తీసేసుకొని కొంచెం సేపు ఆ వేడి నీళ్ళలో ఉంచాలి ఉంచిన తర్వాత తీసుకొని ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చేయాలండి సో ఏదైతే పాలల్లో మనం చేసామో దాంట్లో కాసేపు ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదంతా సపరేట్ అయిన తర్వాత ఆ తర్వాత ఆ పాలల్లో వేడి పాలలో కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకోవాలి కేవలం మొత్తం వేడి నీళ్ళల్లోనే కాకుండా కొంచెంసేపు మనం చల్లనీళ్ళల్లో కొంచెం సేపు వేడి నీళ్ళలో రెండు సమానంగా అటు ఇటు మనం కనుక ఇక్కడ మీకు వీడియోలో చూసినట్టుగా చేస్తూ ఉంటే అది కొంచెం టెక్స్చర్ అనేది మనకి సాగే గుణంలాగా ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదే పనీర్ కనుకోండి ఇలా అవసరం లేదు చక్కగా పాలు కాగిన తర్వాత మరిగేటప్పుడు మనం కొంచెం వెనిగర్ ఒక చిన్న కప్పు అంటే ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వేసామంటే పాలంతా కూడా పెరుగు విరిగినట్టుగా విరిగిపోతుంది దాన్ని మనం వడకట్టుకొని దగ్గరికి చేసి గట్టిగా ముద్దలాగా చేసి ఏదైనా మూత పెట్టి ఉంచితే అంటే ఏదన్నా ఒక బరువు ఒక వన్ గంట రెండు గంటలు ఉంచితే గట్టిగా ఇప్పుడు మనకి ఇది ఎలా తయారైందో అలా అవుతుందనమాట సో ఇదండి రెండిటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఈ విధంగా చేసిన తర్వాత కాసేపు ఫ్రిజ్లో పెట్టుకున్నాం అంటే గట్టిగా అవుతుంది తర్వాత తురుముకొని మనం బ్రెడ్స్ మీద అయినా ఏదైనా సరే చీజ్ వేసుకునే రెసిపీస్లో పిజ్జా బేస్ మీద అలాగే వేసుకుని ఉపయోగించవచ్చు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసుకున్నాను చెప్పాలి అంటే రాత్రి నేను అంటే ఈ చీజ్ అనేది నైట్ టైం చేశాను నైట్ టైం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ నాకు గుర్తు రాలేదండి సో చీజ్ ఉందన్న సంగతి అది చేసేసిన తర్వాత మనం చక్కగా గట్టిగా అయిపోతుంది కాబట్టి గ్రేట్ చేసుకుంటాం కదా తురి మీద దాంతో తురుముకొని ఏదైనా సరే రెసిపీస్ మీద మనం అప్లై చేసుకొని చక్కగా కాస్త వేడైతే మీకు మంచిగా సాగుతుంది హ్యాపీగా మీకు ఎప్పుడైనా చీజ్ కావాలనుకుంటే ఇలా కొంచెం పాలు తెప్పించుకొని చేసుకోవచ్చు కానీ గేదె పాలు దొరకని వాళ్ళకైతే చీజ్ ఇక కొనుక్కోవాల్సిందేనండి మనకి దీని నుంచి అయితే రాదు బట్ ఎప్పుడైనా చూస్తాను ప్యాకెట్ పాలతో కూడా ట్రై చేయడానికి అది అసలు వస్తుందా లేదా అనేది ఒకసారి ట్రై చేస్తే వస్తుంది జనరల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి అయితే ప్యాకెట్ పాలతో రాదు అని చెప్తారు కాబట్టి నేను కూడా ట్రై చేయలేదు అయినా మేము పోయించినది పాలే కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఉంది ఇంకొక చోటుకు వెళ్ళిన దగ్గర మనకి ఇదే విధంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా సో మిగతా ప్యాకెట్ పాలు తీసుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉందా లేదా అనేది నేను ట్రై చేస్తాను ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాను వచ్చే సక్సెస్ అయితే అది ఇంకా హ్యాపీ మనకి ఒకవేళ రాకపోతే ఓకే ఆ కొంచెం పాలతోనే చేస్తాం కాబట్టి ఓకే మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వలేదని చెప్పి వదిలేచ్చు ఇంకా నెక్స్ట్ డే సెకండ్ అదే నైట్ చేశాను మార్నింగ్ వచ్చేసి మీకు బ్రేక్ఫాస్ట్ రొటీన్ షేర్ చేస్తున్నాను సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా అంటే రోజు పిండి రుబ్బాలి రోజు చట్నీలు చేయాలి రోజు కాంబినేషన్ కర్రీస్ చేయాలి అవసరం లేకుండా ఈజీగా అయిపోవాలి అనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ మించింది లేదు అందులో ఇక్కడ నేనైతే వైట్ బ్రెడ్ వాడుతున్నాను వైట్ బ్రెడ్ కాకుండా మనం బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తే అది హెల్దియర్ వర్షనే కాబట్టి ఇబ్బంది ఉండదు అలాగే మనం గుడ్డు బ్రెడ్ ఆమ్లెట్లో గుడ్డు వేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా వస్తుంది అదే నార్మల్గా మనం తీసుకునే ఇడ్లీ దోశ చట్నీ అయితే పల్లీలు అవి తింటాం కాబట్టి అలా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది వస్తుంది ఇక్కడ అయితే మనకి కొంచెం యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనమాట ఎగ్స్ కాబట్టి సో ఎలా చూసినా కూడా శాకాహారం తిన్నా మాంసాహారం తిన్నా మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం ప్రోటీన్ అనేది ఉండేలా చూసుకుంటే మంచిది మనకి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి వేది త్వరగా నీరసం రాకుండా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది సో నాకు ఆకలి వేసి నేను ఆ ఫోర్త్ స్లైస్ అయితే ఆ పెట్టి ప్యాన్ వరకు కూడా అంటే కొంచెం ఈరోజు వేరే పని ఉండి నా సీట్ దగ్గర నుంచి కదలకుండా ఉదయం లేచే కూర్చొని కొన్ని అప్డేట్ చేసుకోవాల్సినవి రాసుకోవాల్సిన పాయింట్స్ ఉంటే రాసుకుంటూ కూర్చున్నాను పనిలో ఉన్నప్పుడు మధ్యలో లెగబుద్ది కాదండి సో ఒక పక్క ఆకలి వేసిస్తూ ఉంది మళ్ళీ లేచాము అంటే మళ్ళీ ఇంకో పని ఇంకో పని ఇంకో పని బట్టలు వేసామా మళ్ళీ అవి ఆరేస్ని తీసామా ఇట్లా వెళ్ళిపోతానని చెప్పి నాకు ఏంటంటే కొంచెం ఆకలి వేసినా కూడా ఏదైనా పని ఉంటే అలాగే కూర్చొని చేసుకుంటూ ఉంటాను సో కిచెన్లోకి వచ్చేసరికి ఆ బ్రెడ్ చూడంగానే విపరీతమైన ఆకలితో సగం కూరకేసుకుని తినేసాను సో ఇంక మరి ఆ మిగిలిన ముక్కతోటే చేశాను నెయ్యి నూనె కాకుండా నెయ్యితోటి కనుక మనం బ్రెడ్ కాల్చుకొని అది కొంచెం గోరొచ్చి ఉన్నప్పుడు తింటే కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటుందండి ప్లెయిన్గా కూడా తినేయచ్చు ఇష్టపడే వాళ్ళు కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ కానీ జామ్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నేనైతే ఆ నేతితో వచ్చేటటువంటి ఆ క్రిస్పీనెస్ని దేని మీద డామినేట్ చేయనివ్వను మాక్సిమం ప్లెయిన్గా తింటాను లేదంటే ఆమ్లెట్ వేసుకుని అది ఆమ్లెట్ మళ్ళీ వేసిన తర్వాత బ్రెడ్ పెట్టేసామంటే సాఫ్ట్ అవుతుంది సో అలా కాకుండా కాల్చిన బ్రెడ్ మీద ఆమ్లెట్ సపరేట్గా వేసుకుని తింటాను సో ఇది నా స్టైల్ ఆఫ్ హీటింగ్ అనమాట సో అందుకని చెప్పేసి ముందు కాల్చిన వాటి మీద వేయకుండా అవి పక్కన పెట్టేసేసుకొని ఆమ్లెట్ వేసుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఈ స్పైస్ బాక్స్ అయితే ఇంతకుముందు నేనైతే వాడేదాన్ని కాదండి వీటికి సపరేట్ సపరేట్గా ఉండేవి గిన్నెలన్నీ మీరు ఇంతకుముందు స్పైస్ ర్యాక్ నా దగ్గర ఉండేది గుర్తుందా రౌండ్గా ఇట్లా రొటేట్ అవుతుంది సో దాంట్లో పెట్టేదాన్ని కానీ మీకు ఇట్లా రెసిపీస్ చూపించేటప్పుడు ఒకటి పదిసార్లు అక్కడ నుంచి వస్తూ తీసామా పెట్టామా తీసామా పెట్టామా టైం వేస్ట్ అలాగే మాకు ఎడిటింగ్లో కూడా చాలా టైం వేస్ట్ అవ్వకుండా ఇది తెచ్చుకున్నాక దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత బాగుందంటే మనం వంట చేసేటప్పుడు కావాల్సిన ఉప్పు కారం పసుపు ఇంతకుముందు నేను స్టీల్ దాంట్లో వేసానండి మన సబ్స్క్రైబర్స్ చూసి కారం ఉప్పు అవి వేస్తే గిన్నె తినేస్తుంది పాడైపోతుంది అని అన్నారని చెప్పి స్టీల్ దాంట్లో నేను అన్ని పోపు దినుసులు ఆర్గనైజ్ చేసుకున్నాను లైక్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ మెంతులు ఇట్లా ఇవన్నీ ఆర్గనైజ్ చేశానండి మిర్చి దీంట్లో అన్ని పౌడర్స్ వేసుకున్నాను లైక్ మనకి అంటే ఎవ్రీడే వాడ వాడుకోవడానికి వంట దగ్గర మనకి కావాల్సిన ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం మెంతి పిండి కూడా ఉంచుకున్నాను సో ఇవేంటంటే కర్రీలో వేయడానికి అలాగే సాంబార్ పొడి అండ్ ఈ మధ్య కాలంలో నేను చేసే రెసిపీస్లో కొంచెం మసాలా పౌడర్ వేయనటువంటి వాటికి సాంబార్ పౌడర్ వేస్తున్నానండి సో అది కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్గా చాలా బాగా అనిపించింది అంటే ఇది నాకు ఎలా తెలిసిందంటే కొన్ని తమిళ్ సైడ్ వాళ్ళు చేసే రెసిపీస్లో వాళ్ళు సాంబార్ పొడి మనమైతే సాంబార్లోనే వేస్తుంటాం కానీ వాళ్ళు సాంబార్ పొడిని కూడా కొన్ని రెసిపీస్లో వేసిన తర్వాత నేను చూసి సరే మనం కూడా అట్లా ఎందుకు ట్రై చేయకూడదు అని నేను అప్పుడప్పుడు కొన్ని కూరల్లో వేస్తుంటే దానికుండే డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో కారంతో పాటు కొంచెం సాంబార్ పొడి వేయడం కూడా నేను అలవాటు చేసుకున్నాను సో అవన్నీ కూడా నీట్గా ఇందులో ఆర్గనైజ్ చేశాను ధనియాల పొడి ఒక్కటి అయిపోయింది సో అది ఫిల్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చేసినవి సీసాల్లో నేను స్టోర్ చేసుకుని ఎక్కువగా చేసుకుని ఉంచుకుంటాను మనం రోజువారీ కూరల్లో వేసుకోవడానికి ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి కూరగాయలన్నీ కోసేసి స్టవ్ దగ్గర మనకి ఇది ఒకటి పక్కన పెట్టుకుంటే ఇంకే డబ్బా కోసం పరిగెట్టే పని ఉండదు కబుక్కుని ఇది ఒకటి మూత తీసేసి కావాల్సినవన్నీ వేసేసామంటే ఈజీగా అయిపోతుంది అండ్ మెంతి పొడి అనేది మా మమ్మీ చెప్పారు లైక్ ఇది కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి రోజు కొంచెం కూరల్లో అలా ఎక్కువ వేయకుండా ఎక్కువ వేసామనుకో చేదు సో కొంచెం వేసుకో అని చెప్పిన దగ్గర నుంచి నేను అట్లా వేస్తున్నాను మనం తాలింపులో కొంచెం పిండి వేసేసుకున్నా కూడా అది పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపుకి సో మీరు కూడా మీ డైలీ లైఫ్ రొటీన్లో ఆ మెంతిపిండిని మ్యాక్సిమం వాడేలాగా చూసుకోండి అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్ర వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మనం ఉపయోగించేవి కానీ వండుకునే పద్ధతులు కానీ కొన్ని ఇతర ప్రాంతాల వాళ్ళవి చూసినప్పుడు అంటే కొన్ని మనం మిస్ అవుతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది లైక్ తమిళనాడు సైడ్ చేసే వాళ్ళ వాటిలో ఎక్కువగా సాంబార్ పొడి యూస్ చేయడము చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంగో ఎక్కువ వాడుతూ ఉంటారు సో ఇలాగా నాకేమనిపించింది అంటే ఎంతసేపు ట్రెడిషనల్గా మన ఇంట్లో మన ప్రాంతం వాళ్ళు మాత్రమే ఏమండుతారు అని అదే ఫుడ్కి రొటీన్గా అలవాటు అవ్వకుండా కొంచెం కొంచెం ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా చేసే వంటల్ని చూసి ట్రై చేస్తున్నప్పుడు మనం అన్ని ఫ్లేవర్స్ అన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తుంటాయి లైక్ నేను కొన్ని చైనా ఛానల్స్ చూస్తూ ఉంటాను సో వాటిలో ఏంటంటే వాళ్ళు వంటతో పాటుగా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండేలా చూసుకుంటారు మనం ఏంటంటే పెట్టుకుంటే అన్నమా కూర ఇంకేదో పెరుగా పచ్చడి తినేసి లేచామన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళది అలా ఉండదండి వాళ్ళ దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకుంటారు ఉడకపెట్టో లేదంటే పచ్చివో కొన్ని మాంసంకి సంబంధించినవి చేసుకుని అవి పెట్టుకుంటారు కొన్ని సూప్లాగా అదే పదార్థాలు కూరగాయలు మాంసం ఏదో ఒకటి ఉడికించేసి ఒక సూప్లా చేసుకుని అది సూప్ పెట్టుకుంటారు సో నాకు వాళ్ళ అంటే ఫుడ్ డెకరేట్ చేసుకుని చూసినప్పుడు చాలా బాగా నచ్చుతుంది సో మనం కూడా ఇట్లా తినాలని అనిపిస్తుంది కానీ మనకున్న ఈ ఉరుకులు పరుగులు బిజీలో కష్టం ఎందుకంటే అన్ని రకాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీల్ ప్లాన్ ఒక డే బిఫోర్ చేసుకుంటేనే మనం అవన్నీ చేసుకోగలము వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కొన్ని స్వీట్ లాగా కొంచెం రైస్ కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చేస్తూ ఎలాగో బహా అనిపిస్తుంది సో మీరు కూడా కుదిరితే చూడండి మీకు కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి సో దట్ మీ యొక్క రొట్టీని మార్చుకోవచ్చు నేను మీతో మాట్లాడుతూనే బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసేసాను ఆమె విపరీతమైన ఆకలిస్తుంది మీకు చూపించిన పొడి ఏంటంటే మిల్క్ పౌడర్ నేను చేసింది ఇంట్లో పాలల్లో మసాలా మిల్క్ పౌడర్ లాంటిది బాగుంటుంది పాలల్లో వేసి మరిగించుకుని తాగితే సో సో ఇంకైతే నేను నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసేసి ఈ రొటీన్ అనేది ఇక్కడితో కంప్లీట్ చేసేస్తాను వీడియో నచ్చిందా మీకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్